అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిషోర్ టెక్ విజన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కిషోర్ కుమార్. ఈరోజు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకనగా ఉపాధి హామీ పథకంలో ఒక కుటుంబానికి 100 రోజులు కల్పిస్తారండి. మరి 100 రోజులు పూర్తి అయ్యాయా లేవా, ఎన్ని రోజులు పూర్తి అయ్యాయి, ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియో ద్వారా చూపించబోతున్నానండి. ముఖ్యంగా ఇది ఫీల్డ్ స్టాఫ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఈ వీడియోనే కాదండి, నేను చేసే ప్రతి వీడియోసు అందరికీ ఉపయోగపడతాయి, మరీ ముఖ్యంగా ఫీల్డ్ స్టాఫ్కి ఎక్కువగా ఉపయోగపడతాయి. కావున దయచేసి ప్రతి ఒక్కరూ ఫీల్డ్ స్టాఫ్ నా వీడియోస్ చూస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే వారికి ప్రతిదీ మొబైల్లోనే చెక్ చేసుకోవడం అలవాటైతే ప్రతి రిపోర్టు వాళ్ళ వర్క్ చాలా ఈజీ అవుతుందండి. కాబట్టి నేను మరీ ముఖ్యంగా ఫీల్డ్ స్టాఫ్కి కోరేది ఒకటి అండి, నా వీడియోస్ చూడండి. నేను డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతానండి. ముఖ్యంగా మీరు మొబైల్ ద్వారా కూడా ఈ ప్రాసెస్ చూడొచ్చండి. narega.nic.in వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. కింద క్విక్ యాక్సెస్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ ఇవ్వండి. స్టేట్ రిపోర్ట్ని క్లిక్ ఇవ్వండి. మీది ఏ స్టేట్ వివరాలు చెక్ చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. మీది ఏ బ్లాక్ అయితే ఆ బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీది ఏ బ్లాక్ ఏ గ్రామ పంచాయతీ అయితే ఆ గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫైనల్గా మీరు గ్రామ పంచాయతీ రిపోర్ట్స్ అనే ఆప్షన్ దగ్గరికి రావాలి అండి. ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు మీరు ఎన్ని పని దినాలు పూర్తయ్యాయి ఒక జాబ్ కార్డ్కి అని చెక్ చేసుకోవాలి. కాబట్టి మీరు R2 డిమాండ్ అలొకేషన్ మాస్టర్ రోల్లో అలర్ట్ ఆన్ అటెండెన్స్ అనే ఒక రిపోర్ట్ నెంబర్ ఉందండి. ఈ రిపోర్ట్ నెంబర్ మీద క్లిక్ ఇవ్వండి. ఇది R2.5 అండి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, మొత్తం రిజిస్ట్రేషన్ ఐడి అంటే జాబ్ కార్డ్ నెంబరు, నేమ్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ అని పేరు ఉంటుంది. తర్వాత ఆ జాబ్ కార్డు పనిచేసిన పని దినాలు ఇక్కడ ఉంటాయండి. రిమైనింగ్ డేస్ అనేది 94 డేస్ ఉంటాయి. ఇంతవరకు ఓకే అండి. నేను ఈ రిపోర్టు కరెక్టా కాదనేది కూడా చూపిస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ 10:30 అని ఈ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ 100 డేస్ పూర్తి అయ్యాయి కదండి. ఈ రిజిస్ట్రేషన్ ఐడిని కాపీ చేసుకుంటున్నానండి. ఇప్పుడు 100 డేస్ కంప్లీటెడ్ లిస్టులో మనకు కనపడాలండి. ఇక్కడ చూడండి, R2.3లో 100 డేస్ ఎంప్లాయ్మెంట్ ఎగ్జాస్ట్ ఉందండి. ఇక్కడ క్లిక్ చేస్తానండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, 2:30 రవి 100 డేస్ పూర్తి అయ్యిందండి. అంటే మనం అక్కడ చూస్తున్నది కరెక్టే ఈ రిపోర్ట్. ఇక్కడ మనము ఎన్ని జాబ్ కార్డులకు 100 డేస్ పూర్తి చేశారనేది R2.3లో చెక్ చేసుకోవచ్చండి. అలాగే ఇంకా బ్యాలెన్స్ మ్యాండెస్ ఇంకా ఎన్నెన్ని 10 దినాలు బ్యాలెన్స్ ఉన్నాయని చెక్ చేసుకోవాల్సింది R2.5 ఉంది. ఈ విధంగా మీరు ఒక జాబ్ కార్డ్కి ఎన్ని 10 దినాలు ఇంకా మిగిలి ఉన్నాయని చెక్ చేసుకోవచ్చండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే 4 మందికి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కిషోర్ కుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.